ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థాంక్స్ సీత, థాంక్ యూ సో మచ్. నేను కూడా మా అమ్మ గురించి ఇంతలా ఆలోచించలేదు. మీ భార్యగా, అత్తమ్మ కోడలిగా నేను ఆలోచించాను. మనందరికంటే సీత చాలా గొప్పగా ఆలోచించింది. ఈరోజు అమ్మ పుట్టినరోజని తెలుసుకుని అమ్మ పేరుతో అనాథలకి డబ్బు డొనేట్ చేసింది. సీత చేసిన గొప్ప పనికి మనందరం తనని అప్రిషియేట్ చేసి తీరాలి. నువ్వు చాలా గ్రేట్ సీత, నువ్వు గొప్పదానివి. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. నిజంగా సీతే రాముడి కట్నం అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సీత. నాకు చాలా హ్యాపీగా ఉంది, నిన్ను అలా చూస్తుంటే ప్రౌడ్గా ఉంది. నిన్న మామ మీ మాట విన్నారు అని సంబరాలు చేసుకుంటున్నారు కదా, అదే మామ చేత సీత సూపర్ కదా పిన్ని, సీత గ్రేటు అని మీకు చెప్పేలా చేస్తాను. నేను మాత్రమే కాదు, డాడీ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, ప్రీతి, ఉష, నాయ, మీరందరూ సీతని మెచ్చుకోవాలి. మంచి పని చేసావు సీ, థ్యాంక్ యూ. మేం మర్చిపోయిన సుమతి అక్క పుట్టినరోజుని గుర్తు చేసావు, థ్యాంక్ యూ సీత. నిజంగా మా పెద్దోదని ఆత్మ శాంతించేలా చేసి నువ్వు చాలా గ్రేట్ సీత. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ వదినా. నువ్వు మా పెద్దదుని మనసునే కాదు, ఇక్కడ అందరి మనసుల్ని గెలిచావు సీత, కంగ్రాట్స్. థాంక్ యూ పెన్నీ. నీ మంచితనం, గొప్పతనం ఇప్పుడు అందరికీ అర్థమైందమ్మా. మీ అత్తయ్యకు నిజమైన వారసురాలివి నువ్వే అనిపించుకున్నావు. థాంక్ యూ బాబాయ్. సీతను అందరూ పొగుడుతూ ఉంటే నువ్వు కోపంగా ఉన్నావేంటోదునా? సీత చేసిన పని నీకు నచ్చలేదా ఏంటి? ఇలాంటి మంచి పనులు మహాలక్ష్మికి ఎందుకు నచ్చుతాయి? సీత తన కోసం ఖర్చు పెట్టుంటే మహాలక్ష్మికి నచ్చుండేది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను పిన్ని, అనాథాశ్రమంలో అమ్మ పేరుతో సీత డొనేషన్ ఇచ్చింది, తన పేరు చెప్పి కాదు, మీ పేరు చెప్పి. అక్కడ అందరూ అమ్మతో పాటు మిమ్మల్ని కూడా పొగిడారు. మీరు హ్యాపీగా ఉండాలని దీవించారు. అయితే తప్పకుండా నువ్వు సీతను మెచ్చుకోవాల్సిందే వదినా. నువ్వేం చేయకుండానే సీత నీకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును పిన్ని, ఈరోజు సీత వల్ల చాలా మంచి పేరు వచ్చింది. ఎప్పుడూ మీరు సీతని తిడుతూ ఉంటారు కదా, సీత చేసిన మంచి పనికి ఈరోజు మీరు సీతని అప్రిషియేట్ చేయాలి, తనని గ్రేట్ అని చెప్పాలి. మీరు కూడా మీ పెళ్ళాం సీత చాలా గొప్పది రాని మామతో అనేలా చేస్తాను. ఎవరైనా తప్పు చేస్తే మహాలక్ష్మి తిడుతుంది, మంచి పని చేస్తే వాళ్ళని మెచ్చుకుంటుంది. ఈ విషయంలో మా చెల్లాయి గ్రేటు.
అయితే ఇప్పుడు వదిన సీతని మెచ్చుకోబోతుందన్నమాట, సీత గ్రేట్ అని చెప్పబోతుందన్నమాట. గుడ్ సీత, చాలా మంచి పని చేశావు, కీప్ ఇట్ అప్. సత్తయ్య, నేనేం చేసినా మీకు మంచి పేరు వచ్చేలా చేస్తాను. అందుకే అత్తమ్మ పేరుతో మీరు డొనేషన్ ఇచ్చినట్టుగా అక్కడ రాశాను. ఈరోజు అత్తమ్మ పుట్టినరోజు కాబట్టి మీ చేతుల మీదుగా అత్తమ్మ ఫోటో ముందు దీపం వెలిగించండి అత్తయ్య. ఈ ఇంటికి అత్తమ్మ స్థానంలో వచ్చారు. మీ చేత్తో దీపం పెడితే అత్తమ్మ ఆత్మ సంతోషిస్తుంది. రండియ, రండి. దీపం వెలిగించి అత్తయ్యకు దండం పెట్టుకోండి అత్తయ్య. నువ్వు ఎంత టార్చర్ చేస్తున్నావే, టైం చూసి దెబ్బ కొట్టా. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీ డైరీ చూసి ఈరోజు మీ పుట్టినరోజని తెలిసింది, అందుకే ఈ పని చేయగలిగాను. మీరు ఎక్కడున్నా సంతోషపడతారని ఆశిస్తున్నాను. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అత్తమ్మకి పుట్టినరోజు చేయరా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.